हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను। అయితే ముందుగా నా ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ వస్తుంది। బెల్ బటన్ వచ్చిన తర్వాత ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోండి। ఈ రోజు నేను వంటింట్లో కొన్ని చిట్కాలు అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్। అవి మీకు అందరికీ తెలిసినవే, కాకపోతే మనం ఎలా చేసుకోవాలనేది కొంతమందికి ఐడియా। కిచెన్లో మనం ఇలా చింకులో గిన్నెలు అనేటివి వేస్తూ ఉంటాం ఫ్రెండ్స్, అందులో వాటర్ అనేటివి కింద పడిపోతూ ఉంటాయి। అలా పడకుండా ఇలా ఒక మ్యాట్ అనేది వేసుకొని ఇలా సింక్ అనేది పైన పెట్టుకోండి। ఇంకొక టిప్ ఏమిటంటే ఒక పెద్ద టబ్బు తీసుకొని ఆ టబ్బులో ఈ చిక్ అనేది అందులో పెట్టుకోండి ఫ్రెండ్స్, వాటర్ అనేటివి కింద పడకుండా ఉంటాయి। ఇంకొక టిప్ ఏమిటంటే మనం బాటిల్లో స్మెల్ అనేది బ్యాడ్గా వస్తూ ఉంటుంది, ఇలా పెట్టడం వల్ల మనం ఇలా వంపి పెట్టడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట। కిచెన్లో ఎప్పటికప్పుడు చెత్త అనేది పేరుకుపోతూ ఉంటుంది ఫ్రెండ్స్, మనం ఎప్పటికప్పుడు ఇలా ఒక డస్ట్బిన్ అనేది కిచెన్లో వాడుకుంటూ ఉండాలి। ఇంకొక టిప్ ఏమిటంటే గ్యాస్ దగ్గర ఆయిల్ క్యాను పెట్టడం వల్ల ఆయిల్ అనేది అక్కడిక్కడ పడిపోతుంది ఫ్రెండ్స్, అలా పడిపోకుండా ఉండాలి। మనం ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలంటే ఇలా గ్యాస్ దగ్గర ఒక చిన్న బుట్టలాగా పెట్టుకొని అందులో న్యూస్ పేపర్ వేసుకొని ఆయిల్ క్యాన్ అనేది అందులో పెట్టుకొని మనకు లైటర్ సీజర్ ఇవన్నీ అవసరం ఉంటాయి కదా, అవి పక్కన పెట్టి పెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది। ఇంకొక టిప్ ఏమిటంటే మన కిచెన్లో చిన్న చిన్న దోమలు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, అలా రాకుండా ఉండాలి అని అంటే ఇలా లవంగాలు ఉంటాయి కదా, ఒక లెమన్ తీసుకొని హాఫ్ కట్ చేసుకొని లవంగాలు అనేటివి 7 కానీ 9 కానీ కుచ్చి మనం ఎక్కడైతే సింక్ ఉంటుందో ఆ సింక్ దగ్గర ఈ లెమన్ అనేది పెట్టుకోండి। అలా పెట్టుకోవడం వల్ల చిన్న చిన్న దోమలు అనేటివి రాకుండా ఉంటాయి అన్నమాట। మన కిచెన్ అనేది మెస్సీగా కాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది। ఇంకొక టిప్ ఏమిటంటే ఇంకొక లెమన్ ఉంది కదా ఫ్రెండ్స్, హాఫ్ లెమన్, ఆ హాఫ్ లెమన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి। అలా పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది। ఇంకొక టిప్ ఏమిటంటే ఇలా మనం గ్యాస్ దగ్గర ఎప్పటికప్పుడు ఒక న్యూస్ పేపర్ వేసుకొని ఇలా అట్ట వేసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు మనం వాటర్ అవి పడినా కానీ నీట్గా ఉంటుంది అన్నమాట। ఇంకొక టిప్ ఏమిటంటే సీజర్ అనేది మొండిగా అయిపోతూ ఉంటుంది, షార్ప్గా కావాలని అంటే ఇలా టాబ్లెట్లు అనేటివి కట్ చేయండి, షార్ప్ అవుతుంది। ఇంకొక టిప్ ఏమిటంటే మనం కిచెన్ దగ్గర వాటర్ అనేటివి పడిపోతూ ఉంటాయి, అలా పడకుండా ఇలా ఒక మ్యాట్ అనేది ఎప్పటికప్పుడు వేసుకోవాలి। హలో, వీడియో అయితే నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కనుక కింద సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి। ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్। సరే అయితే బాయ్ ఫ్రెండ్స్।